హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కళాశాలలో ఒక జిల్లాలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో పశు సంవర్ధక శాఖ నుండి మనకు అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైనా చూడకపోతే వాటికి సంబంధించిన లింక్లు, ఎలా అప్లై చేసుకోవాలో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ కొత్తగా రిలీజ్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్ సంబంధించి ఒక జాబ్ ఉంది. సో ఇక్కడ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఇక్కడ రిక్రూట్ చేసుకుంటుంది. సో 22,460 ఇస్తుంది. సో అది కూడా ఎక్కడ అంటే గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్. ఏదైతే మనకి ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఎస్వి మెడికల్ కాలేజ్ అండర్లో రిలీజ్ కావడం అయితే జరిగింది. అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది. సో శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి నుండి ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దాంట్లో ఏదైతే అండర్ ఉంటుందో ఈ ఎస్వి మెడికల్ కాలేజ్ కింద, సో అక్కడ మనకు అవుట్ సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ బేసిస్ మీద నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. పాత చిత్తూరు డిస్టిక్కి సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇతర జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ని చిత్తూరు డిస్టిక్ వెబ్సైట్లో పెట్టారు, అలాగే తిరుపతి వెబ్సైట్లో పెట్టారు, అలాగే ఎస్వి మెడికల్ కాలేజ్ వెబ్సైట్లో కూడా పెట్టడం అయితే జరిగింది. వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే మీకు అప్లై చేసుకోవాలి అనే క్యాండిడేట్స్, మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ప్రిన్సిపల్కి అయితే ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయనేది ఒక్కసారి గమనిద్దాం. సో డైరెక్ట్గా మీరైతే తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అక్కడ అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది ప్రూఫ్ లాగా. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో మనకు ఏమేమి జాబ్స్ ఉన్నాయని చూసుకుంటే ల్యాబ్ అటెండర్కి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మనకు ఇక్కడ జనరల్ హాస్పిటల్లో 3, అలాగే స్కూల్లో 2, అలాగే గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో 2, ఆ విధంగా 7 ఉద్యోగాలు ఉన్నాయి. సో ల్యాబ్ అటెండర్కి సంబంధించి 15,000 శాలరీ అయితే ఇస్తారు. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 6 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది, 15,000 శాలరీ ఇస్తారు. ఎంఎన్ఓకి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి, 15,000 శాలరీ ఇస్తారు. ఎఫ్ఎన్ఓకి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి, 15,000 శాలరీ ఇస్తారు. మార్చురి మెకానిక్ సంబంధించి 18,000 శాలరీ ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 18,500 శాలరీ అయితే ఇస్తారు. జనరల్ డ్యూటీకి సంబంధించి 1 వేకెన్సీ ఉంది, 15,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి రోస్టర్ పాయింట్లో ఏ క్యాస్ట్కి సంబంధించి ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎలక్ట్రీషియన్ వచ్చి ఓపెన్ కేటగిరీలో ఉంది. ల్యాబ్ అటెండర్ వచ్చి మనకు ఇక్కడ కేటగిరీ వైజ్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేశారు. ఎస్టీ ఉమెన్కి, బీసీబీ ఉమెన్కి, అలాగే ఓసీ ఉమెన్కి, ఎస్సీ ఉమెన్కి, ఆ విధంగా మనకు కేటగిరీ వైజ్ ఏ కేటగిరీలో ఉన్నాయనేది క్లియర్గా చూసి అప్లై అయితే చేసుకోండి. సో డీఈఓ ఉద్యోగాలు వచ్చి మనకు ఎస్సీకి సంబంధించి ఒకటి, ఎస్సీ జనరల్లోనే ఉంది, అలాగే ఎస్టీ ఉమెన్కి సంబంధించి ఒకటి ఉంది, అలాగే ఓసీ ఉమెన్కి సంబంధించి ఒకటి అయితే ఉంది. జనరల్ డ్యూటీ అటెండర్కి సంబంధించి చూసుకుంటే మనకు ఎస్సీ కేటగిరీలో అయితే ఉండడం అయితే జరిగింది. ఆ కేటగిరీ చూసుకొని అప్లై చేసుకోండి. సో ఈ ఉద్యోగాలు అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయితే చేయొచ్చు, డిక్రీజ్ అయితే చేయొచ్చు యాజ్ పర్ సెలక్షన్. వాళ్ళకు ఆ టైంలో ఎక్కువ ఉద్యోగాలు కావాలంటే పెంచే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ మెరిట్ లిస్ట్ అనేది 1 ఇయర్ వ్యాలిడ్ ఉంటుంది. ఎందుకు అంటే సో ఎవరైనా అభ్యర్థులు మధ్యలో నిలిచిపోయినా లేకపోతే ఆ ఉద్యోగం ఖాళీగా ఉన్నా సో మెరిట్లో ఉండే నెక్స్ట్ అభ్యర్థులతో భర్తీ అయితే చేస్తారు. సో అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, తిరుపతి డిస్టిక్ ఈ అడ్రస్కి 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 18 to 42 అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. ల్యాబ్ అటెండర్కి 10th క్లాస్తో పాటు ల్యాబ్ అటెండర్కి సంబంధించిన కోర్స్ అయితే చేసి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ 10th సరిపోతుంది. ఎంఎన్ఓకి సంబంధించి 10th సరిపోతుంది. మార్చరీ మెకానిక్ సంబంధించి డిప్లొమా అనేది ఇక్కడ మెకానిక్ దాంట్లో చేసి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి బీసీడీ సిఏ సర్టిఫికేట్ అయినా ఇవన్నీ లేదంటే బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీటెక్ కంప్యూటర్స్ కానీ చేసింటే సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకు ఎవరైతే బీకాము బీఎస్సీ బీటెక్ చేసిన వాళ్ళకు పీజీడీసీఏ అవసరం లేదు. నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకు మాత్రం పీజీడీసీఏ అయితే కావాల్సి అయితే ఉంటుంది. జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు సంబంధించి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో ఆల్రెడీ ఏజ్ గురించి చెప్పాను. ఫీజ్ పర్టికులర్స్ చూసుకుంటే కేవలం ఓసీ మేల్ అభ్యర్థులు మాత్రమే మనకు 300 రూపాయలు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓసీ అభ్యర్థులు 300 రూపాయలు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు ఎవరు కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఓసీ అభ్యర్థులు మాత్రం
300 రూపీస్ అనేది డీడీ అయితే తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అంటే ఫేవర్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్విఎంసి తిరుపతి. సో ఈ అడ్రస్ మీద డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఓన్లీ ఓసీ అభ్యర్థులు 300 రూపీస్, టోటల్ మార్క్స్ 100 మార్క్స్కి. సో 100 మార్క్స్లో మీకు మెరిట్ ఆధారంగా ఇక్కడ జాబ్ అయితే ఇస్తారు, ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. సో మనకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు నోటిఫికేషన్లోనే, సో దాన్ని ఫిల్ చేసి ఏదైతే అడ్రస్ మెన్షన్ చేస్తారో ఆ అడ్రస్కి 28వ తేదీ సాయంత్రం లోపల మెన్షన్ చేయండి. సో 11వ తేదీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తారు జాబ్లో సెలెక్ట్ అయితే. సో అప్లికేషన్ ఫామ్ని కూడా ఇచ్చారు, అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సో ఏదైతే అడ్రస్ మెన్షన్ చేస్తారో ఆ అడ్రస్లో సబ్మిట్ చేయండి, సరిపోతుంది. ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్కి సంబంధించి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. నోటిఫికేషన్ లింకు, అప్లై లింకు, అప్లికేషన్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.